కరణీయ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కన్నా. ఓకే, ఇది ఇచ్చాడు, దీంట్లో ఏ ఏ ధర్మాలు ఉన్నాయని చెప్పి అడుగుతాడు కన్నా. ఇందులో ఇది ఇచ్చి ఇందులో ఏ ధర్మాలు ఉన్నాయో చెప్పండి అని చెప్పి. ఓకే, ప్లస్ ఉండి ఒకవైపు బ్రాకెట్ ఉండి ఒకవైపు ఫస్ట్ లాస్ట్ రెండింటికి బ్రాకెట్లు అనేవి ఏమున్నాయంటే, ఇక్కడ మనకి ఖచ్చితంగా బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి గుణకార సహచర ధర్మం అనేది ఉన్నట్టు. ఫస్ట్ గుణకార సహచర ధర్మం, ఒకటో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే చూడండి కన్నా, 1/3 ఉంది, 3 ఉంది, 3కి గుణకార విలోమం 1/3, 1/3కి గుణకార విలోమం 3, కాబట్టి గుణకార విలోమం కూడా ఉంది. గుణకార విలోమం కూడా ఉంది, ఓకే కదా కన్నా, గుణకార విలోమం కూడా మీకు అర్థమైంది. ఓకే, 3 చేత 1 చేత ఏది మల్టిప్లై చేసినా అదే వస్తుంది అనే సంగతి మీకు చెప్పాం. ఓకే, ఇప్పుడు 1ని 3 చేత మల్టిప్లై చేసాం, 3 1 3 అని చెప్తాం, అంటే గుణకార ఇక్కడ తత్సమాంశం, గుణకార తత్సమాంశం కూడా, గుణకార తత్సమాంశం కూడా ఉంది. నెక్స్ట్ సంవృత ధర్మం కూడా ఉంది. సంవృత ధర్మం అంటే ఏంటంటే కన్నా, ఒక 2 నెంబర్లు తీసుకొని మల్టిప్లై చేస్తే మరలా అదే రావడం, అంటే మీకు ఇవన్నీ కూడా తెలిసే ఉండాలి ముందే. సంవృత ధర్మం అనేటప్పటికి ఏంటంటే, 2 ఏవైనా అకర్ణీయ సంఖ్యలు తీసుకొని గుణిస్తే మరలా అకర్ణీయ సంఖ్య రావడం. ఓకే, ఈ రెండింటిని, ఇది అకర్ణీయ సంఖ్య, ఇది అకర్ణీయ సంఖ్య, రెండింటిని మల్టిప్లై చేస్తే మరలా అకర్ణీయ సంఖ్య వస్తుంది, కాబట్టి సంవృత సంవృత గుణకార ధర్మం ఉంది. ధర్మం ఇవి మనకి ఇందులో ఇన్వాల్వ్ అయినవి. ఈ ధర్మాల గురించి నీట్గా మీకు అయితే నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడాలి కన్నా, అప్పుడు మీకు ఏ డౌట్స్ ఉండవు. ఒక్కొక్క ఏదో ఒక వీడియో చెక్ చే చూడడం వల్ల క్లారిటీ అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు 2/11 -5/11 యొక్క గుణకార విలోమంతో గుణించండి. ఈ 2/11 ఫస్ట్ తీసుకుంటే దీని యొక్క గుణకార విలోమం ఏంటి? గుణకార విలోమం అంటే ఒకటే, మనం చేసేది ఏంటంటే కన్నా రివర్స్ చేస్తాం అంతే. అంటే 14 -14/5 కన్నా వచ్చి, ఓకే, గుణకార విలోమం చేసి మల్టిప్లై చేయమన్నాడు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 14 = 28, 11 5 = 55. ఓకే కన్నా, ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కన్నా.